పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ వీర్రాజు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కోర్టులో లొంగిపోయారు. దేవీపట్నం తహసీల్దార్గా పనిచేసిన వీర్రాజుతో పాటు వీఆర్ఓ సత్తారులపై ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. వీరితో పాటు మరొక ఏడుగురుపై దేవీపట్నం పీఎస్లో కేసు నమోదైంది. దేవీపట్నం మండలం గుబ్బలపాలెంలో నిర్వాసిత గిరిజన రైతులకు భూ పరిహారం పంపిణీలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. గుబ్బలంపాలెంలో కొత్త సర్వే నెంబర్లు సృష్టించి 2.24 కోట్లు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి స్థానిక ఐటీడీఏ ఎదుట గతంలో 5 రోజుల పాటు నిర్వాసితులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఇక అధికారులు స్పందించి విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తహసీల్దార్గా పనిచేస్తున్న వీర్రాజు వీఆర్ఓ సత్తారులను సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరొక 7గురిపై కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్ సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తహసీల్దార్ కోర్టులో లొంగిపోయారు. జూలై 7 వరకు కోర్టు రిమాండ్ విధించింది.